బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్థిక ప్యాకేజీలు ఉద్దీపనలు ప్రకటించాలని ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మారటోరియం కాలానికి రుణాలపై ఎలాంటి వడ్డీపై వడ్డీ విధించొద్దని కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఇప్పటికే వసూలు చేస్తే ఆ మొత్తాన్ని రుణగ్రహీతలకు సర్దుబాటు చేయాలని సూచించింది. అయితే ఆగస్టు 31 వరకు ఉన్న రుణ మారటోరియం కాలాన్ని కేంద్రాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఇక కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలని, మారటోరియంను పొడిగించాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన అనంతరం సుప్రీం తీర్పు వెల్లడించింది. ఆర్థిక విధానాల్లో న్యాయపరమైన సమీక్ష చేపట్టలేమని కోర్టు వెల్లడించింది. అలాగే ఇప్పటికే 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని కేంద్రం మాఫీ చేసిందని కోర్టు వెల్లడించింది. చక్రవర్తి మాఫీ 2 కోట్ల వరకు ఉన్న రుణాలను పరిమితం చేయడంతో హేతుబద్ధత లేదన్న సుప్రీంకోర్టు 2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న రుణాలపై కూడా చక్రవడ్డీని మాఫీ చేయాలని ఆదేశించింది. అయితే మారటోరియం కాలంలో రుణాలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయమని చెప్పలేమని కోర్టు స్పష్టం చేసింది. ఇక ఎందుకంటే డిపాజిటర్లకు, పెన్షనర్లకు బ్యాంకులు వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉన్నందున పూర్తి వడ్డీని మాఫీ చేయడం సాధ్యం కాదని కోర్టు తెలిపింది. ఇక చక్రవడ్డీని మాఫీ చేయడం వల్ల బ్యాంకులపై ఆర్థిక భారం గణనీయంగా పడుతుంది. మహమ్మారి కారణంగా మార్చి 1, 2020 నుంచి మే 31, 2020 వరకు మారిటోరియం ప్రకటిస్తున్నామని, రుణాలు వడ్డీలకు సంబంధించిన కిస్తీల చెల్లింపులు వాయిదా వేసుకోవచ్చని పేర్కొంటూ మార్చి 27న రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్ జారీ చేసింది. ఆ తర్వాత దాన్ని ఆగస్టు 31 వరకు పొడిగించింది.